సంక్షేమం అభివృద్ధి ఈ రెండు కూడా జోడెద్దుల్లాగా కలిసిమెలిసి ప్రయాణం చేస్తున్నంతసేపు ఏ దేశ ఆర్థిక పరిస్థితి అయినా బాగానే ఉంటుంది. కానీ అభివృద్ధి కుంటుపడి సంక్షేమం మాత్రమే కొనసాగితే కాలక్రమంలో ఎంత తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయో, ఆర్థిక వ్యవస్థ ఎంత చిన్నాభిన్నమవుతుందో వెనుజులా అనుభవాలు నిరూపించాయి. ఇప్పుడు భారతదేశంలో కూడా చాలా రాష్ట్రాలు అన్నీ ఫ్రీ ఫ్రీ అంటూ విపరీతంగా సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నాయి. నిజంగా అవసరమైన వారికి మాత్రమే కాకుండా మనిషి యొక్క ఆశ మీద ఆడుకుంటూ ప్రజలను సోమరితనం వైపు నడిపించే ఇటువంటి పథకాలు ఎంత ప్రమాదకరమో ఒకసారి ఆ దేశ అనుభవాలను చూస్తే అర్థమవుతుంది. 1970లో వెనుజులా ప్రపంచపు 20 ధనిక దేశాలలో ఒకటి. లాటిన్ అమెరికా దేశాల్లోనే ధనికమైన ఈ దేశానికి ప్రధానమైన ఆదాయ వనరు క్రూడ్ ఆయిల్. అయితే 1999వ సంవత్సరంలో హ్యూగో చావేజ్ అనే వ్యక్తి, ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు, దేశంలోని అసమానతలను రూపుమాపే ఉద్దేశంతో తాను అధికారంలోకి వస్తే ప్రజలకు అన్నీ ఉచితంగా ఇస్తానని ప్రకటించాడు. ఇంకేముంది, ఉచితాల కాశపడే ప్రజలందరూ చావేజ్కి ఓటు వేసి గెలిపించారు. ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రజలందరికీ అన్నీ ఉచితంగా ఇవ్వడం ప్రారంభించాడు. తినే ఆహారం నుంచి ఎలక్ట్రానిక్ పరికరాల వరకు అన్నింటినీ సబ్సిడీ ధరలకు ఇవ్వడం మొదలుపెట్టేశాడు. ఉచిత విద్య, వైద్యం, ఇల్లు, నీళ్లు, కరెంటు, పెట్రోలు, ఇలా అన్నీ ఉచితంగా ఇవ్వడం మొదలుపెట్టేశాడు. ఇలా ప్రభుత్వం ఉచితంగా అన్నీ ఇవ్వడంతో చాలా ప్రైవేట్ కంపెనీలు మూతపడిపోయాయి. పెట్టుబడులు పెట్టగలిగిన పారిశ్రామికవేత్తలు, మేధస్సు కలిగిన ఉద్యోగులు, విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్ళిపోయారు. సంక్షేమ పథకాల వల్ల పేదరికం లేకుండా పోయింది. వెనుజులా దేశంలో చమురు నిక్షేపాలు ఎక్కువగా ఉండడం, ఆయిల్ ద్వారా వచ్చిన డబ్బులన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ మీద పెట్టకుండా కేవలం సంక్షేమ పథకాలకి ఖర్చు చేసేవాడు. హ్యూగో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు క్రూడ్ ఆయిల్ మీద తప్ప మరే దాని మీద దృష్టి పెట్టలేదు. ప్రైవేట్ సెక్టార్స్ అన్నింటినీ ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చేసుకున్నాడు. అవసరానికి మించి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాడు. వారు పనిచేసినా చేయకపోయినా డబ్బులు వచ్చేవి. ఉద్యోగాలు చేయని వారికి ఎలాగో ఉచితంగా అన్నీ వస్తున్నాయి. ఇది ఆ దేశ ప్రజలను మరింత సోమరిలం చేసింది. కష్టపడి పనిచేసే ప్రజలు పనిచేయడం మానేశారు. వ్యవసాయం నుంచి అన్ని ఉత్పత్తి రంగాలు మూతపడ్డాయి. ఆయిల్ మీద నుంచి వచ్చే డబ్బులతో దేశానికి కావలసిన నిత్యావసరాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం ప్రారంభించారు. ఇంతలో 2013లో చావేజ్ చనిపోయాడు. నికోలస్ మదురో అనే అతడు అధ్యక్షుడయ్యాడు. ఇతను కూడా చావేజ్ చేసిన తప్పునే చేశాడు. చావేజ్ ప్రవేశపెట్టిన సంక్షేమాలను ఇతను అలాగే కొనసాగించాడు. కానీ 2014లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో వెనుజులా పతనం ప్రారంభమైంది. అప్పటి వరకు ఆయిల్ ధర ఎక్కువగా ఉండడంతో వాళ్ళ కష్టం విలువ తెలియలేదు. ఇప్పుడు ఆయిల్ ధర 50% పడిపోవడం వెనుజులా దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆదాయం గణనీయంగా పడిపోయింది. ప్రధానమైన ఆదాయ వనరుకు గండిపడడంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. గతంలో ప్రవేశపెట్టిన ఉచితాలకు అలవాటు పడిన ప్రజల నుంచి ఒత్తిళ్లు పెరిగాయి. పనిచేసేవారు తగ్గిపోయి కూర్చుని తినేవారు పెరిగిపోయారు. ఒక పక్క ప్రజలకు ఉద్యోగాలు లేవు, తినడానికి ఆహారం లేదు. కొనీ దిగుమతి చేసుకొని ప్రజలకు పెడదామంటే ప్రభుత్వం దగ్గర ఆదాయం లేదు. ఆయిల్ ఉత్పత్తి పెంచుదామంటే వచ్చిన డబ్బుని ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాకుండా సంక్షేమ పథకాల మీద పెట్టడం వల్ల ఆయిల్ కంపెనీస్ అప్గ్రేడ్ చేయడానికి డబ్బులు కూడా లేవు. దీనివల్ల వెనుజులా ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది. 2016లో ఒక బ్యారెల్ ఆయిల్ ప్రైస్ $30 పడిపోయింది. అప్పుడు వాళ్ళ పరిస్థితి మరీ దీనంగా తయారైంది. ఉచిత సబ్సిడీలు ఆగిపోవడంతో యువకులు కత్తులు పిస్తోళ్లు పట్టుకొని లూటీ చేయడం ప్రారంభించారు. కాస్త తిండి కోసం తెల్లవారు నుండి రాత్రి వరకు క్యూలో నిలబడే పిల్లలు, రోడ్ల మీద అడుక్కునే పెద్దలు, ఇలాంటి దృశ్యాలు దేశంలో సర్వసాధారణమయ్యాయి. చేసింది ఒకటే తప్పు, మొత్తం ఆయిల్ మీద ఆధారపడడం. ఆయిల్ మీద వచ్చిన డబ్బుని తిరిగి అభివృద్ధి మీద ఖర్చు చేయకుండా ఉచితంగా ప్రజలకు పంచిపెట్టారు. ఒకప్పుడు 20 lakh barrel per day ఆయిల్ని ఉత్పత్తి చేసిన దేశం ఇప్పుడు కనీసం 2 lakh barrel per day ఉత్పత్తి చేయలేకపోతుంది. కారణం, టెక్నాలజీని అభివృద్ధి చేసుకోకపోవడం,
ఇప్పుడు చేద్దామన్నా దానికి 10 నుంచి 15 సంవత్సరాల సమయం పడుతుంది. చాలా డబ్బు అవసరమవుతుంది. ఆలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. వెనిజులా తాజా పరిస్థితిని చూస్తే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాజకీయ నాయకుల పుణ్యమాని మన దేశంలో వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ఉండాలంటే నాయకులు మారాలి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఉచిత పథకాలను అందిస్తూ ప్రజలను సోమరిపోతులు చేసే వ్యవస్థలో మార్పు రావాలి. ప్రభుత్వం అందించే ఏ పథకమైనా అది ప్రజాధనాన్ని ఖర్చు చేసేదని ప్రజలు గుర్తించాలి. దేశ పరిస్థితి వెనిజులా తరహాలో దయనీయంగా తయారు కాకుండా ఉండాలంటే ప్రజలు సైతం ఎన్నుకునే నాయకులను వారిచ్చే ఉచిత పథకాలను చూసి కాకుండా వారి పాలనా సామర్థ్యాన్ని చూసి మాత్రమే ఎన్నుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.